హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గాడ్స్ ఓన్ కంట్రీ అయిన కేరళలో వయనాడ్ అండ్ మున్నార్, తమిళనాడులో కోయంబత్తూర్ ఆదియోగి ఈషా ఫౌండేషన్ బడ్జెట్లో నా ట్రిప్ అయితే కంప్లీట్ చేశాను. బడ్జెట్ ఎంత, ఎక్కడ స్టే చేశాము, ఏమేం ప్లేసెస్ విజిట్ చేశామో చూసేద్దామా. మేము టోటల్గా 10 మెంబర్స్, 1 car 3 bikes. ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ నుండి స్టార్ట్ అయ్యాము. వయనాడ్కి 250 కిలోమీటర్స్ దూరంలో నైట్ స్టే చేసి రెస్ట్ తీసుకుని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వయనాడ్కి చేరుకున్నాం. వయనాడ్లో కురుంబలకోట సన్సెట్ వ్యూ పాయింట్ చూడడానికి ఈవినింగ్ 4 o'clockకి 1 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేసి వ్యూ పాయింట్ని అయితే ఎంజాయ్ చేశాం. సన్సెట్ వ్యూ పాయింట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సన్సెట్ని చూసిన అదే రోజు నైట్ కోల్కపరాలో స్టే చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ సన్రైజ్ వ్యూ పాయింట్ని చూడడానికి వచ్చాము. ఆఫ్టర్నూన్ కోల్కపరా సిటీకి విజిట్ చేసి లంచ్ చేసి అక్కడి నుండి 18 కిలోమీటర్స్ దూరంలో ఉన్న 900 కుండ్ ఈకో పీక్, జిప్ లైన్, స్కై సైక్లింగ్, గ్లాస్ బ్రిడ్జ్ అయితే విజిట్ చేశాము. అలాగే టీ ప్లాంటేషన్ని కూడా చూసాము. టికెట్ ప్రైజెస్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి. మళ్ళీ నైట్ రూమ్కి వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3 o'clock అయితే చేమ్రా పీక్ ట్రెక్కింగ్ కోసం ట్రై చేశాము, కానీ మమ్మల్ని 7 o'clock పంపించారు. ఓకే, 7 o'clockకి మా ట్రెక్కింగ్ స్టార్ట్ అయిపోయింది. 2.5 కిలోమీటర్స్ ఉంది. ట్రెక్కింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ చేమ్రా పీక్ గురించి ఒక వీడియో చేస్తాను, కంప్లీట్గా మీకు డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ట్రెక్కింగ్ చేయడానికి మాత్రం పర్మిషన్స్ కావాలి, ఎలానో చెప్తాను. ఇది చేమ్రా పీక్ వ్యూ పాయింట్, గాలి మాత్రం సూపర్ వస్తుంది. చేమ్రా పీక్ ట్రెక్కింగ్ కంప్లీట్ చేసిన తర్వాత కోలగపరాలో రూమ్ వెకేట్ చేసి అక్కడి నుండి ఇండియాలోనే ద మోస్ట్ బ్యూటిఫుల్ వాటర్ఫాల్ అయిన అత్తిరపల్లి వాటర్ఫాల్కి అయితే మేము రైడ్ స్టార్ట్ చేశాము. అత్తిరపల్లి వాటర్ఫాల్కి 15 కిలోమీటర్స్ దూరంలో చల్లకుడిలో మేము స్టే చేశాము నైట్. అక్కడి నుండి ఎర్లీ మార్నింగ్ అత్తిరపల్లి వాటర్ఫాల్కి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఆఫ్టర్నూన్ అత్తిరపల్లి వాటర్ఫాల్కు వచ్చేసాము. డ్రోన్ షాట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చినాయి. ఈ అత్తిరపల్లి వాటర్ఫాల్ గురించి కూడా కంప్లీట్గా ఒక వీడియో చేస్తాను, తప్పకుండా చూడండి. వాటర్ఫాల్ చూసిన తర్వాత అక్కడి నుండి నైట్ మున్నార్కి స్టార్ట్ అయ్యాము. ఆపోజిట్లో వచ్చే వెహికల్ మాత్రం అస్సలు కనిపించట్లేదు మాకు, చూడండి మీరే. మున్నార్కి 10 కిలోమీటర్స్ దూరంలో హోమ్స్టే తీసుకున్నాము, చాలా రీజనబుల్గా ఉంది ప్రైస్. అక్కడ నుండి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మున్నార్కి స్టార్ట్ అయ్యాము. మున్నార్లో తొక్కుపరా సన్రైజ్ వ్యూ పాయింట్ అయితే చూసాము, నెక్స్ట్ లెవెల్ ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ పాయింట్ ఇక్కడ మున్నార్లో. వ్యూ పాయింట్ దగ్గర నుండి 6 కిలోమీటర్స్ దూరంలో అయితే లాంగెస్ట్ జిప్ లైన్ ఉంది. ఇక్కడ జిప్ లైన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. పో జిప్ లైన్ అయిపోయిన తర్వాత అక్కడి నుండి 11 కిలోమీటర్స్ దూరంలో అయితే మున్నార్లోనే టాప్ మోస్ట్ బ్యూటిఫుల్ అయిన టీ ప్లాంటేషన్కి అయితే చేరుకున్నాము. మున్నార్ ట్రిప్ కంప్లీట్ చేసుకొని అక్కడి నుండి బెంగళూరుకి వెళ్తుంటే నా స్ట్రేంజర్స్ ఫ్రెండ్స్ అయితే ఆదియోగి ఈషా ఫౌండేషన్కి వెళ్దామన్నారు. కోయంబత్తూర్లో నైట్ స్టే చేసి ఆఫ్టర్నూన్ అయితే ఈషా ఫౌండేషన్కి స్టార్ట్ అయ్యాము.
ఈ ఆదియోగి స్టాచ్యూ గురించి కంప్లీట్గా ఇంకొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నైట్ లేజర్ షో ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. కోయంబత్తూర్ నుండి అదే రోజు హైదరాబాద్కి స్టార్ట్ అయ్యాము. ఈ ట్రిప్ నేను కంప్లీట్గా స్ట్రేంజర్స్తో వెళ్ళాను, కానీ స్ట్రేంజర్స్ కాస్త ఫ్రెండ్స్ అయ్యారు. మీరు కూడా నాతో పాటు ట్రావెలింగ్ చేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, పక్కగా తీసుకెళ్తాను. వీడియోకి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మాత్రమే, ప్రతి ఒక్క ప్లేస్ గురించి క్లియర్ కట్గా ఒక్కో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోస్ మాత్రం తప్పకుండా చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. మేమైతే 2600 కిలోమీటర్స్ బైక్ అండ్ కార్ రైడ్ చేశాము. సక్సెస్ఫుల్గా అయితే మా రైడ్ కంప్లీట్ అయింది. మేము హైదరాబాద్కి రీచ్ అయ్యాము, ఇప్పుడు ఓవరాల్ మీద ఉన్నాము. సో నెక్స్ట్ వచ్చేసి అందరం స్ప్లిట్ అయిపోతున్నాం, ఇక లగేజ్ గిట్లా అన్ని తీసుకొని వెళ్ళిపోవడం ఇక.